వెల్కమ్ టు వికేవి మీడియా. ఈరోజు వినాయకుడికి చాలా ప్రీతికరమైన పాలతాలికలు తయారు చేస్తున్నాను. అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పాలు 1/2 లీటర్, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బెల్లం, తురిమి రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు పాలతాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని వాటర్ పోసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం పాకం రావక్కర్లేదండి, ఊరికే కరిగితే చాలు. ఇప్పుడు ఈ వాటర్ని పిండిలో పోసుకుని కలుపుకుందాం. కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని పిండిలో పోసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్రాలు కొట్టంలో ఆ పిండి పెట్టుకుని ఉతుకుందాం. ఉన్న పిండి అంతా వేసేసుకోవాలి. ఒత్తిన వెంటనే కలపకూడదు, విరిగిపోతాయి. కొంతసేపు ఉడికిన తర్వాత కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని దాంట్లోకి ఈ 1 కప్పు బెల్లం వేసుకుని కలిపి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం వడపోసుకుందాము. బెల్లంలో బాగా డస్ట్ ఉంటుంది. ఇందాక పాలతాలికలు ఒత్తుకున్న పిండి కొంచెం అట్టు పెట్టానండి. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ వేసి కలిపి అందులో పోస్తే చిక్కగా అవుతుంది. లేదంటే ఇప్పుడు పాలతాలికలు చాలా పలుసుగా ఉంటాయి, ఈ పిండి పోసిన తర్వాత బాగా చిక్కబడుతుంది. ఇలా పిండిలో నీళ్ళు కలుపుకుని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇలా కలిపిన పిండిని వాటర్ పోసుకుంటే పాలతాలికలు చిక్కబడతాయి. ఈ ఆ పిండి వాటర్ పోసిన తర్వాత ఎక్కువసేపు ఉడకవసరం లేదండి, కొంచెంసేపు ఉడికితే చాలు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇక అయిపోయిందండి, దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఇలా చిక్కబడిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇది ముద్దపప్పుతో తింటే బాగుంటుంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పప్పుతో కలుపుకొని ఇలా తీసుకుని తింటే చాలా బాగుంటుంది.